నమస్తే అండి, నా పేరు అసలిట్ నిర్మల. కొడాలి నాని వలబనేని వంశి. ఒరే వెదవల్లారా, మీరు జూమ్ మీటింగ్లో మా లోకేష్ అన్నతో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా అడగాల్సిందిరా. మాకు కూడా జూమ్ మీట్ లింకులు పంపించండి, మేము మాట్లాడతాం, మేము మీరు ఏం చెప్తారో వింటాం అని అడిగితే మీకు లింక్ పంపించే ధైర్యం మా లోకేష్ అన్నకుంది, మా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ఉంది. అంతేగాని చిన్నపిల్లల లడ్డు పెట్టుకుని దొంగ వేషాలు ఎందుకురా వెదవల్లారా. ఇప్పటికైనా వైసీపీ నాయకులే కాదు కార్యకర్తలు నాయకులు కూడా, అది మహిళా నాయకులు కూడా దొంగతనంగా వేరే వాళ్ళ దాంట్లోకి చొరబడే రకాలు అనేది మరొక్కసారి నిరూపించబడింది. అమ్మ కొత్తపల్లి రజని తమరే ఒక క్వశ్చన్ అడిగారు మా లోకేష్ అన్నని. ఎగ్జామ్స్ పెట్టొద్దన్నారు, మళ్ళీ మీరు ఎప్పుడే ప్రభుత్వ వైఫల్యం అని ఎందుకు అంటున్నారు అని. ఎగ్జామ్స్ పెట్టొద్దని ఎందుకన్నారు? ఆన్లైన్ క్లాసులు పిల్లలు చూస్తున్నారో చూడట్లేదో, పిల్లల వీడియో గేమ్ల మీద పడిపోయారు. రెగ్యులర్గా స్కూల్కి వెళ్లే పిల్లలకైతే ఎగ్జామ్స్ పెడితే పర్వాలేదు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వినడం వల్ల వింటున్నారో లేదో కూడా సరిగ్గా తెలీదు, కాబట్టి మీరు ఎగ్జామ్స్ ఇప్పుడే పెట్టొద్దని తెలుగుదేశం ముందస్తు జాగ్రత్తగానే చెప్పింది. ఆ రోజు తెలుగుదేశం నాయకులు చెప్పిన మాట మీరు విన్నట్లయితే ఈ రోజు ఇంతమంది ప్రాణాలు పోయాయ్యా, ఎందుకు మీరు వెళ్ళలేదు? కేవలం ప్రతిపక్షం చెప్పింది, ప్రతిపక్ష నాయకుల్ని హైలైట్ చేయకూడదు, వాళ్ళు చెప్పింది ఏదన్నా వినకూడదు అనే ఒక దురుద్దేశం తప్ప అందులో ఉన్న మంచి మీకు కనపడదు, అందులో ఉన్న ప్రజలకు జరిగే మేలు మీకు కనిపించదు. మీ కళ్ళు అధికార మదంతో నాయకులకే కాదు కార్యకర్తలకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, వైసీపీ వాళ్ళకి కళ్ళు అధికార మదంతో మూసుకుపోయినాయి అన్నమాట. కాబట్టి ఈరోజు 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వారి ఆ మరణాలన్నీ కూడా ఈ ప్రభుత్వ హత్యలే, ప్రభుత్వం చేసిన హత్యలే. వాళ్ళకి ఎస్గ్రేషియా ఎంత ఇస్తారు? అలాగే 2 లక్షల మంది పైచిలుకు పిల్లలు ఫెయిల్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మా లోకేష్ గారు ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అది ధైర్యం కోసమే కానీ మీ ప్రభుత్వాన్ని ఇజ్ చేయడానికో లేకపోతే పడదోసేయడానికో కాదు. ఇంకా సంవత్సరంన్నర ఉంది, మీరు ఎరగదీసి ఏం పరిపాలిస్తారో పరిపాలించండి. అలాగే మీరు చేసే మీ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, మీరు ఏవి ఏడవలేకపోతున్నారో ప్రతిదాన్ని ఎత్తి చూపడం ప్రతిపక్ష నాయకుల పని కాబట్టి మా లోకేష్ అన్న అందులో సక్సెస్ అయ్యారు. దానికి ఉదాహరణే ఈరోజు మీరు దొంగతనంగా జూమ్ మీటింగ్లో మా లోకేష్ అన్నకి పిల్లల్ని అడ్డు పెట్టుకుని వచ్చి చేరినటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ నవ్వుతున్నారు.